the letter. Alright. Listen, Arjun. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు ప్రతి తండలో భారతదేశంలో ఉన్న ప్రతి తండలో ఆదివాసుల పరిస్థితి గిరిజన తండల పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తండలలో పల్లె నిద్ర జరుగుతోంది. మండలం రాజుగారు పార్టీ ప్రెసిడెంట్ రాజుగారి ఆధ్వర్యంలో ఈ తండ మాచ తండ లోక్య తండ దేవుల తండలో పల్లె నిద్ర గురించి వీళ్ళ జీవన పరిస్థితుల గురించి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు వచ్చినాయా తండాలల్లా తండాల జీవితాలలో? మార్పు వచ్చిందంటే ఈ అమ్మ శివమ్మ చెప్తుంది. ఏం చెప్తుందంటే అప్పుడు ఇంద్రమ్మ ఇచ్చిన ఇండ్లనే ఉన్నా దాదాపు 25 సంవత్సరాల కిందట ఇచ్చింది. ఆ ఇల్లే కొంత దెబ్బతింటే స్వయాన నా కష్టార్జితం కూలీ నాలి చేసుకొని మళ్ళా ఈ రేకులు వేసుకున్నా అని చెప్పి చెప్తాం. అరే ఓ సిగ్గు తప్పిన టీఆర్ఎస్ నాయకులారా, మీకు ఇంత ఇంగిత జ్ఞానం ఉంటే తండాలలో మేము తండాలు పట్టించుకున్నాం. తండాలు అంతర్జాతీయ ఆదివాస దినోత్సవం పురస్కరించుకొని భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివాసుల గిరిజన తండాలలో పల్లె నిద్ర చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళతో సమస్యలు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. తండాలల పరిస్థితి ఏందని అనుకుంటే 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోక్యా తండకు చదువుకోవడానికి ఏ వసతి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు, ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. మన సమస్యలతో పిల్లలంతా లోక్యా తండ నుంచి చిన్న చిన్న పిల్లలు పిల్లలంతా 4 కిలోమీటర్లు ఈ యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత 4 కిలోమీటర్లు నడుచుకొని పోతా ఉంటే కనీసం ఈ తండలల్లా చదువుకోవడానికి ఒక స్కూల్ ఏర్పాటు చేయలేని పరిస్థితిలో దీన స్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇలా గిరిజన తండలను ఎవరు పట్టించుకోవట్లేదు. అవునా కదా చెప్పండి, ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు అంటున్నారు ఇవాళ ఒక నాయకుడు రోగం వచ్చి మంచం పడితే ఒక 3 నెలలు 4 నెలల సందు కూడా ఎవరు ఇక్కడికి వచ్చి కనీసం ఈ పండలలో ఏఎన్ఎం కానీ ఏదన్నా డాక్టర్లు కానీ ఎవరు పరిశీలించింది కూడా లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఎవరు రారని చెప్తా ఉన్నారు. కడకండి ఈ అమ్మ చెప్తుంది మేము వ్యవసాయానికి వేసుకుంటే బోరు మానవత్వంతో మా తండకు సప్లై చేస్తున్నాం సార్. కనీసం ప్రభుత్వం ఇవాళ ఈ తాగుబోతు ముఖ్యమంత్రి ఈ యొక్క మోసపూరితమైన ముఖ్యమంత్రి ఈ డబుల్ బాజ్ ప్రభుత్వం ఏం చెప్తుంది, గొప్పలు చెప్తుంది, ఇంటింటికి నల్లిచ్చినామని చెప్తుంది. లోకేతండకు రండి, చీపురు గట్టలు తీసుకొని మీ ప్రజాప్రతినిధులను వెంట పడతారు. ఇప్పటికే స్టార్ట్ అయింది. మీరు ఎక్కడ కూడా మీరు ఇచ్చిన మాటలు తప్పిరు కాబట్టి నిన్ననే ఇవాళ వెల్జల్ల గ్రామంలో
ఒక దళిత బిడ్డ నిలదీసిందట. మీరు ఇండ్లు ఎవరికి ఇచ్చారు, మీరు భూములు ఎవరికి ఇచ్చారు, మీరు నీళ్ళు ఎవరికి ఇచ్చారు, మీరు పింఛన్లు ఎవరికి ఇచ్చారు అని చెప్పి నిలదీసి నిలదీస్తే ముఖం చాటేసుకొని పోయారు. మీరు కూడా మీకు అండగా ఆ రోజు ఇందిరమ్మ మిమ్మల్ని అందరినీ గిరిజన బిడ్డలను ఆదివాసి బిడ్డలను అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి ఆ రోజు స్కూల్ కట్టించింది, అలా రిజర్వేషన్లు ఇచ్చింది, అలా మీకు అన్ని మీరే చెప్తున్నారు ఇంటింటికి 2 ఎకరాల పొలం ఇచ్చిందని చెప్తారు, 20 ఇండ్లు ఇచ్చిరని చెప్తున్నారు. రూపలనాయక్ చెప్తా ఉన్నాడు, అమ్మ చెప్తా ఉంది ఇండ్లు ఇచ్చిందని చెప్పి, పింఛన్లు ఇచ్చిరు అప్పుడే, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిరు అప్పుడే, ఇలా సిఐవేలు కూడా అంటే భూమి సాగు చేసుకొని బతకాలని చెప్పి కూడా బావులు కొట్టించారని కూడా చెప్తున్నారు. అవునా పెద్ద ఏం రూపలనాయక్ బావులు కూడా కొట్టించారని చెప్తారు. అంటే ఏం చేసినా మా ఆదివాసులకు మా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ చేసిందే ఉంది, కానీ ఇప్పుడు వచ్చి ఎవరేం చేయలేదని చెప్పి కడకండుగా అమ్మ చెప్తుంది, అక్క రాబోయే కాలంలో వాళ్ళు ఏమంటారంటే పూరగా తండాలని విస్మరించినవి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము. ఇవాళ రాబోయే కాలంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలి. మా యొక్క ఆశీర్వాదం, మా తండలు, మా అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని కూడా చెప్తున్నారు. పూర్తి నమ్మకం ఉంది. మేము కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే రాహుల్ గాంధీ ఏం చేయబోతుండు, ప్రియాంక గాంధీ ఏం చేయబోతుంది, రేవంత్ రెడ్డి ఏం చేయబోతుండో వాళ్ళకొక నమ్మకమైన వాళ్ళు పంపించిన తండాలకు పొండి, మీరు తండాలకు పోయి బర్వాసీయండి మన పార్టీ తరఫునని చెప్పి ఈ యొక్క మేనిఫెస్టో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో తప్పకుండా అమలై తీరుతాయి. మీ అందరు తెలుసు ఇలా ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ కుటుంబం ఆదివాసుల గురించి పుట్టిన కుటుంబం. ఇందిరమ్మ అవునా కదా చెప్పండి, ఇందిరమ్మ పుట్టిందే ఆదివాసుల గురించి, గిరిజనుల గురించి. మీరంటే మీ డ్రెస్ అంటే వాళ్ళకి అమితమైన ప్రేమ, గిరిజనులు అంటే అమితమైన ప్రేమ. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఇవన్నీ చేసి పెడతాం. తప్పకుండా ఇలా తండలు చెప్పారు, ఐదారు పోల సమస్య ఉందని చెప్పారు. నీటి సమస్య కూడా మళ్ళీ ఒకసారి వచ్చి చూస్తాం. అట్లా